చూడాలి. అండ్ సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే ఇలాంటి డిసిషన్స్ మనం. నిఖిల్ గారు, నిఖిల్ గారు సార్, ఇది అవుట్ ఆఫ్ కార్తికేయ అండ్ అవుట్ ఆఫ్ సినిమా. మీరు లాస్ట్ టైం ఎలక్షన్ టైంలో వైకాపాకి సపోర్ట్ చేశారు సార్, సో సినిమా ఫీల్డ్లో చాలామంది సపోర్ట్ చేశారు అట్లాగా సార్. ఇప్పుడు చాలామంది దాని నుంచి మళ్ళీ వెనక్కి కూడా వెళ్తున్నారు, వెళ్తున్నారు కూడా. మీరు ఇంకా వైకాపాతో ఉన్నారా, మారారా సార్? నేను అసలు సినిమాల్లో ఉన్నాను సార్. మీరు వైకాపా ఊరేగింపులు గట్రా కూడా చేశారు కదా సార్? అవును సార్, నేను మా రిలేటివ్స్కి చేశాను సార్. అంటే నిజంగా చెప్పాలంటే ఈవెన్ జేడీ గారు ఫర్ జనసేన ఆయన ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మాకు తలసాని సాయి గారు చేసినప్పుడు సాయి అన్నయ్య. సో నాకు టీడీపీ దానికి నేను మన ప్రతాప్ ధోన్కి వెళ్ళానండి. సో సార్ యాక్టర్ అన్నప్పుడు పార్టీలకి ప్రచారం చేస్తారు అన్నమాట. అన్ని పార్టీలకు కాదండి, తెలిసిన వ్యక్తులకి, తెలిసిన ఏ పార్టీలో ఉన్నా ఆ వ్యక్తులను బట్టి. వ్యక్తులకి సార్, ఇంకోటి సార్, యాక్టర్స్కి నాకు తెలిసి మాకు ఏవి పార్టీ లేదు, ఏ పాలిటిక్స్ లేదు సార్. మా సినిమా ఇండస్ట్రీ, వీఆర్ జస్ట్ యాక్టర్స్. అండ్ నేను ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ క్లారిఫై చేస్తాను, ఐఎమ్ జస్ట్ అన్ యాక్టర్. అండ్ నాకు అటువైపు కూడా మైండ్ వెళ్ళట్లేదు సార్, బికాస్ వీటిని ఎదుర్కోవడానికే, సినిమా రిలీజ్ అవ్వడానికే. బట్ మీ ట్విట్టర్లో కొన్ని సిద్ధాంతాల మీద యాక్టివ్గా అప్పట్లో ట్వీట్లు కూడా వేసే వాళ్ళు. అవును సార్, ఎవరు అంటే ఒక మంచి పని చేసినప్పుడు అప్రిషియేట్ చేస్తాం సార్. సో అది మీ ఒపీనియన్స్ ఓపెన్గా క్లారిటీగా చెప్పేవాళ్ళు కదా, ఈ మధ్యని తగ్గించారు సార్. నాకు అది ఎగ్జాక్ట్ ఇప్పుడైతే కార్తికేయ రిలీజ్ ఆగస్ట్ 13th మైండ్లో ఉంది సార్, ప్లీజ్ దయచేసి. చందు గారు, చందు గారు, హియర్ హియర్ హియర్. చెప్పండి. ఒక సినిమా హిట్ అయిన సీక్వెల్లో సేమ్ టీమ్తోనే కంటిన్యూ అవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం, కానీ మన హీరోయిన్ ప్లేస్లో మన అనుపమ గారిని పెట్టారు. ఆవిడ ప్లేస్లో రాలేదండి, ఆ పాత్ర వేరండి.